అది ఓటీటీ యాప్స్ ఉచితం సిటీ బ్రాడ్బ్యాండ్ వారి బంపర్ ఆఫర్ 50 Mbps నూతన కనెక్షన్ పై 10 ఓటీటీ యాప్స్ మరియు వైఫై రోటర్ ఉచితం గమనిక ఈ ఆఫర్ నూతన కస్టమర్లకు మాత్రమే వెంటనే సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నంబర్ 9505084077 ఉదయ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పొదిలి మండల వైకాపా నాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి 2024 ఎన్నికల్లో వైకాపా గెలిపే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని దిశానిర్దేశం. భూ బకాసురుల కోరల్లో నుండి ప్రభుత్వ భూములను కాపాడండి, సబ్ కలెక్టర్ సేతు మాధవన్ కు అర్జీ అందజేసిన ఆర్టీఐ వ్యవస్థాపక అధ్యక్షులు నారాయణచార్యులు. ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీలో మొదలైన ఫ్లెక్సీల రగడ, 2024 తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అజితా రావేనంటూ ప్రచారం. పశ్చిమ ప్రకాశంలో రోడ్డు ప్రమాదాలతో నెత్తురోడుతున్న రహదారులు, వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో పలువురు వాహనదారులు మృతి. రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వంపై సీఎం క్యాంప్ కార్యాలయంలో వర్క్షాప్ నిర్వహించిన సందర్భంగా గ్రామవార్డు సచివాలయాల పరిధిలో పార్టీ కన్వీనర్లుగా నియమించాలని ఎమ్మెల్యేలను ఆదేశించిన విషయం విదితమే. ప్రకాశం జిల్లా పొదిలి పట్టణం విశ్వనాథపురంలోని వివేకానంద కళాశాల ఆవరణలో మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు, కేపీ నాగార్జున రెడ్డి నియోజకవర్గ పరిశీలకులు హబీబుల్లా పొదిలి పట్టణ మరియు మండల నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కన్వీనర్లుగా సమర్థులైన నాయకత్వం వహించే సామర్థ్యం ఉన్న కార్యకర్తలను సచివాలయ కన్వీనర్లుగా నియమించడానికి నాయకులకి దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత గృహ సారథుల నియామకం జరుగుతుందని, ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని నాయకులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పొదిలి పట్టణ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా క్రైస్తవ సోదరులకు మరియు ప్రజలకు ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా లోకంలో పాపలను రక్షించి ధర్మస్థాపనకై యేసు ప్రభు జన్మించిన రోజును క్రిస్మస్ పండుగ ప్రపంచ ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని, సకల జీవుల యెడలా కరుణ కలిగి నీతి ప్రేమ శాంతి సహాయ సహకార సహనం మొదలగు మంచి గుణాలతో మానవాళి జీవించాలని క్రీస్తు బోధించారని, జీవితంలో అనుసరణీయమైన క్రీస్తు బోధనలని అందరూ అనుసరించుతూ క్రిస్మస్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ ప్రకాశం జిల్లా క్రైస్తవ సోదరులకు మరియు ప్రజలకు ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. మార్కాపురం పట్టణంలో నేటి నుండే క్రిస్మస్ పండుగ వాతావరణం నెలకొంది. క్రిస్మస్ పండుగ ఆదివారం రావడంతో నేడు పలు వ్యాపార దుకాణాల్లో సందడి కనిపించింది. ఈ నేపథ్యంలో అక్కడక్కడా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో పలు వీధులనందు వాహనాల రద్దీతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ఆదివారం క్రిస్మస్ పండుగ సందర్భంగా వ్యాపార లావాదేవీలు జరిగే పలు వీధుల్లో వాహనాలు ఎక్కువగా రావడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మధ్యాహ్నం సమయంలో పోలీసులు కూడా లేకపోవడంతో వాహనాలు ఎక్కడికెక్కడ ఆగిపోయి కొద్దిసేపు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పండుగ సమయాల్లో పోలీసులు ఎలాంటి ముందస్తు ట్రాఫిక్ చర్యలు తీసుకోకపోవడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పండుగ సీజన్లో ట్రాఫిక్ సమస్య ఉంటుందని తెలిసి కూడా పోలీసు అధికారులు పట్టించుకోకపోవడంతో పలు విమర్శలకు తావిచ్చింది. ఇప్పటికైనా సంబంధిత పోలీసు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు విసిగిపోయారని, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా నేడు తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మార్కాపురం పట్టణంలోని 31వ బ్లాక్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇదేం కర్మ కరపత్రాలు పంచుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా మార్కాపురం
నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతం అసలే వెనుకబడిన ప్రాంతమని, ఈ ప్రాంతంపై ఎలాంటి కనికరం లేకుండా జిల్లాను చేయకుండా స్వార్థ రాజకీయాలు చేసిన ఘనత ముఖ్యమంత్రిదేనని, ఇప్పటికైనా పశ్చిమ ప్రాంత ప్రజల అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీని ఈ ప్రాంత ప్రజలు ఘన విజయంతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, కౌన్సిలర్లు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భూ బకాసురుల కూరల్లో నుంచి ప్రభుత్వ భూములను కాపాడి భూమి లేని పేదలకు ఇవ్వాలని సబ్ కలెక్టర్ సేతు మాధవన్ను ఆర్టీఐ వ్యవస్థాపక అధ్యక్షులు నారాయణాచార్యులు కోరారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన సబ్ కలెక్టర్ సేతు మాధవన్కు ఆర్టీఐ వ్యవస్థాపక అధ్యక్షులు నారాయణాచార్యులు కలిసి రాయవరం ఇలాగాలో ఎస్సీలకు చెందవలసిన ఇనాం భూములు మరియు ప్రభుత్వ అసైన్మెంట్ భూముల్ని కొందరు అధికార పార్టీ నాయకులు వారి కుటుంబాల పేర్లపై మార్చుకున్నారని, తక్షణమే విచారణ జరిపి ప్రభుత్వ భూములను కబ్జాల కూరల నుంచి కాపాడాలని, వాటికి కావలసిన అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని సబ్ కలెక్టర్కు వివరించారు. రాయవరం గ్రామంలో కొన్ని సర్వే నెంబర్లు, ఉన్నతాధికారులు, ఉన్నత రాజకీయ నాయకులు కలిసి మొటేషన్ పని లేకుండా అక్టోబర్ 2020 నాడు మొటేషన్ లేకుండా ఆన్లైన్ చేయించుకున్న ఎస్సీ భూముల్ని మరియు దేవాలయాల భూముల్ని సంబంధించి మొటేషన్ లేకుండా ఒక బడా నాయకుడు ఇళ్ల పేర్లతో పెట్టుకొని దందా చేసుకుంటూ ప్లాట్లు వేసి అమ్ముతున్నారు. ఈరోజు దీన్ని అధికారులు గమనించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క అధికారి చెప్పినా పట్టించుకోవట్లేదు కొందరు. దీంట్లో ప్రతి ఒక్క విషయం క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళిచ్చిన మొటేషన్స్ ఫైల్ గురించి అడిగితే కూడా లేదని, సంబంధిత ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి, కలెక్టర్ గారు వెంటనే దీని మీద చర్యలు తీసుకొని ఇది పేద ప్రజలకి పంచాల్సిందిగా, వాళ్ళని తొలగించి పేద ప్రజలకి పంచాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లో ఆర్టీఐ నారాయణాచార్యులు. ప్రకాశం జిల్లా రాచర్ల పట్టణంలో ఇటీవల నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి దేవాలయంలో నూతన విగ్రహ ప్రతిష్ట, ధ్వజ ప్రతిష్ట చేసిన సందర్భంగా నూతన అయ్యప్ప స్వామి ఆలయం కమిటీ ఆధ్వర్యంలో 16 రోజుల తిరునాళ్లు ఘనంగా నిర్వహించారు. నూతనంగా ప్రతిష్ఠించిన అయ్యప్ప స్వామి విగ్రహం, సుబ్రహ్మణ్య స్వామి, వినాయక స్వామి విగ్రహాలకు పూజారి కట్ట సతీశాస్త్రి ఆధ్వర్యంలో ఘనంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామి బంగారు మెట్ల వద్ద అయ్యప్ప గురుస్వాములు మెట్ల పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాలధారణ చేసిన అయ్యప్ప స్వాములు, భక్తులు భారీగా పాల్గొన్నారు. అనంతరం గ్రామ పరిసర ప్రాంతాలలో ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప గురుస్వాములు, అయ్యప్ప భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పెద్ద దూర్నాల మండలంలోని పలు గ్రామాల్లో జగనన్న కాలనీ లేఅవుట్స్లో మొత్తం 1117 గృహాలు మంజూరయ్యాయని డిఈ సురేష్ తెలియజేశారు. దూర్నాల మండలంలో మొత్తం మీద మనకు 1117 ఇండ్లు మంజూరు కావడం జరిగింది. దాంట్లో పిఎంఏవై గ్రామీణ 437 ఇండ్లు, తర్వాత కొత్త డిపిఆర్లో 162 ఇండ్లు, పాత ఎన్పిఐలో 618 ఇండ్లు ఇవ్వడం జరిగిందండి. దానికి గాను కంప్లీషన్ ఒక 26 ఇండ్లు, రూఫ్ క్యాస్ట్ 22 ఇండ్లు, బేస్ మట్టంలో 198 ఇండ్లు, పై కట్టుబడి 11 ఇండ్లు, బీబీఎల్లో 300 ఇండ్లు ఉండడం జరిగిందండి. లబ్ధిదారులకు పేమెంట్ వెంబడే పడుతున్నాయండి. లబ్ధిదారులు మొత్తము ముఖ్యంగా మనం ఇప్పుడు గృహ నిర్మాణ సంస్థ ఇవ్వవలసిన మెటీరియల్లో శాండ్ 20 టన్నులు, సిమెంట్ 100 బస్తాలు ఇవ్వడం జరుగుతుందండి. స్టీల్ కూడా 492.8 కేజీలు ఇవ్వడం జరుగుతుందండి. లబ్ధిదారులు ఇవన్నీ అవకాశాన్ని ఉపయోగించుకొని త్వరగా వాళ్ళ ఇళ్ల నిర్మాణాలు, గృహ నిర్మాణాలన్నీ పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రకాశం జిల్లా గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి ఆధ్వర్యంలో రాచర్ల మండలం చోలవిడి గ్రామంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ముత్తుమల అశోక్రెడ్డికి స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే అశోక్రెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. అలానే 2024 ఎన్నికల్లో టీడీపీకి మళ్లీ పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించి మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బుల్టన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
10 ఓటిటి యాప్స్ ఉచితం. సిటీ బ్రాడ్బ్యాండ్ వారి బంపర్ ఆఫర్. 50 Mbps నూతన కనెక్షన్ పై 10 ఓటిటి యాప్స్ మరియు వైఫై రోటర్ ఉచితం. గమనిక, ఈ ఆఫర్ నూతన కస్టమర్లకు మాత్రమే. వెంటనే సంప్రదించండి. మార్కాపురం టౌన్, శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ రూరల్ కస్టమర్లు మీ పరిసర ప్రాంత కేబుల్ ఆపరేటర్ను సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్. క్రిస్మస్ నూతన సంవత్సరం రావడంతో ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఫ్లెక్సీల రగడ మొదలైంది. గత అసెంబ్లీ ఎన్నికలు మొదలు 2 విడతలు ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడిన ఓటమి చెందిన బూదాల అజితారావు ప్రతి క్రిస్మస్కు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఫ్లెక్సీలు వేయించడం ఆనవాయితీగా మారింది. అందులో భాగంగా క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఫ్లెక్సీల ఏర్పాటు కలకలం ఆగడం లేదు. బూదాల అజితారావు వర్గీయులు తెలుగుదేశం పార్టీ తరఫున ఇన్ఛార్జిగా ఇక్కడ నాయకులు పనిచేస్తున్న వారికి సహకారం అందించకుండగా ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మా నాయకురాలు అజితారావేనంటూ 2024లో తెలుగుదేశం పార్టీ తరఫున ఆమె అభ్యర్థిత్వమే ఖరారయ్యేదంటూ బహిరంగంగానే చెప్తున్నారు. నియోజకవర్గానికి అధిష్టానం ఇన్ఛార్జిగా గూడూరి ఎరిక్షన్ బాబును నియమించడం జరిగిందని, 2 ఏళ్లుగా ఎరిక్షన్ బాబు పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ పార్టీని బలోపేత దిశగా నడుపుతున్నారని, తెలుగుదేశం అభ్యర్థిత్వం ఎరిక్షన్ బాబుకు ఎప్పుడో ఖరారైందని, పార్టీకి పనిచేయకుండగా సీటు మాది అని చెప్పుకోవడం, పార్టీ ఫ్లెక్సీలను వేయించడం ప్రజల్లో గందరగోళం సృష్టించడం కోసమేనంటూ ఇక్కడి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. ఏదేమైనా ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలో ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం చుట్టూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ వైద్యులు మన్నె రవీంద్రను ప్రధానంగా చేసి అజితారావుతో కలిపి అజితారావు అనుచరులు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని 5 మండలాల్లో మండలానికి 100 ఫ్లెక్సీలు వేస్తున్నట్టు వారి అనుచర బృందం తెలిపారు. గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ముత్తుమల అశోక్రెడ్డి సమక్షంలో 50 కుటుంబాలకు చెందిన మహిళలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజారుకు చెందిన మహిళా నాయకురాలు బొంత లక్ష్మీదేవి ఆధ్వర్యంలో 50 కుటుంబాలకు చెందిన మహిళలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అశోక్రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే అశోక్రెడ్డి మాట్లాడుతూ, జగన్ రెడ్డి డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలను మరచి మహిళా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని, ఈ 3.5 ఏళ్ల వైసీపీ పాలనలో మహిళలు విసిగెత్తిపోయారని, రాబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మహిళా శక్తి అండగా తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం బోడపాడు గ్రామానికి వెళ్లే పాత మట్టి రోడ్డులో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గతంలో ఈ రోడ్డు నుండే బోడపాడుకు గ్రామస్తులు రాకపోకలు జరిగేవి. నేడు నూతన రోడ్డు ఏర్పడడంతో రాకపోకలు రహదారి గుండా జరగడం లేదు. ఈ నేపథ్యంలో ట్రాక్టర్తో వస్తున్న వ్యక్తి స్థానిక మున్సిపాలిటీ డంప్ యార్డు సమీపంలో రోడ్డు ఒకవైపు కుంగడంతో ట్రాక్టర్ ఒకవైపుకు ఒరిగి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మార్కాపురం రూరల్ ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రకాశం జిల్లా దర్శినగర పంచాయతీ అద్దంకి రోడ్డులోని శివాలయంలో వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వీరభద్రుడి ప్రతిష్ఠించి 4 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 24వ తేదీ వీరభద్రుడికి విలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా విలమ సంక్షేమ సంఘం ఆనవాయితీగా ఈ సంవత్సరం కూడా వీరభద్రుడికి పూజా కార్యక్రమాలు చేసి అనంతరం విలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వచ్చిన వ్యక్తులకు అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహకులు జూపల్లి కోటేశ్వరరావు, జూపల్లి ముద్దయ్య నాయుడు, జూపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కంబం మండలం దేవనగరం గ్రామంలో అరుదుగా పండే మిరప పంటను రైతు బాల గురువయ్య పండించాడు. ఎక్కువగా ఎరుపు మిర్చిని మీరు చూసే ఉంటారు, కానీ దానికి భిన్నంగా ఇది పసుపు రంగులో ఉంది. ఈ రకం చాలా అరుదుగా కనిపిస్తుంది. అలాగే తక్కువ నీటితో అధిక దిగుబడినిస్తుంది. 1 క్వింటా ధర 50,000 రూపాయల నుంచి 70,000 రూపాయలు పలుకుతుందని రైతు తెలిపారు. కంబం నుంచి గిద్దలూరుకు వెళ్లే దారిలో కుప్పలు కుప్పలుగా రైతు ఆరబోయడంతో అటుగా వెళ్తున్న ప్రజలు ఆసక్తిగా వీటిని తిలకిస్తున్నారు.
ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో నో యాక్సిడెంట్ డేలో భాగంగా జిల్లా ఎస్పీ మల్లికా గారి ఆదేశాల మేరకు రుద్ర సముద్రం నుంచి దొనకొండ ప్రధాన రహదారిలో రోడ్డుకు ఇరువైపులా పిచ్చి కంపను తొలగించారు. ఈ సందర్భంగా దొనకొండ ఎస్ఐ సైదుబాబు మాట్లాడుతూ ఇటీవల తరచు రుద్ర సముద్రం హైవేలో ప్రమాదాలు జరుగుతున్న దృష్ట్యా కంపను తొలగిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకే వాహనాలు తనిఖీ చేస్తున్నామని, సరైన ధృవపత్రాలు లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారికి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి ఈ చలనాలు వరాస్తున్నామని తెలిపారు. ప్రతి శనివారం కూడా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు నో యాక్సిడెంట్ డే ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా లోకల్ యూత్ సపోర్ట్ తోటి ఈరోజు రుద్ర సముద్రం విలేజ్ పొలిమేరల్లో ప్రీవియస్గా ఇక్కడ యాక్సిడెంట్ జరిగి ఒక ముగ్గురు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగా యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్లో రోడ్ సైడ్ బుషెస్ని క్లియరెన్స్ చేసే కార్యక్రమం ఈరోజు చేపడటం జరుగుతూ ఉంది. దీనివల్ల వాహనదారులకు రోడ్డు విజిబిలిటీ బాగా ఉంటుంది. అలాగే వాహనదారులు ఈ సీజన్లో మార్నింగ్ టైము, నైట్ టైము మంచు బాగా విపరీతంగా కురుస్తూ ఉన్నందున దాదాపు ఆ మంచు కురిసే టైంలో ఎటువంటి ప్రయాణాలు పెట్టుకోకుండా అత్యవసరం అయితేనే బయటకు వచ్చేలాగా, బయటకు వచ్చినా కానీ కాస్త జాగ్రత్త తీసుకొని గమ్యస్థానాలకు చేరుకునేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రానున్న పండుగలను పురస్కరించుకొని ఆ టైంలో కూడా యూత్ ఎంజాయ్ చేయాలా అనే ఉద్దేశంతో అతిగా డ్రింక్ చేసి ర్యాష్ డ్రైవింగ్ చేయడము, ఒక బండి మీద ఎక్కువ మంది ట్రావెల్ చేయడము లిమిట్ కంటే ఇలాంటివి చేస్తూ ఉంటారు. దాని మీద కూడా స్పెషల్గా ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. బల్లిగురువ మండలం కొండాయపాలెం గ్రామానికి చెందిన బాలకృష్ణ రజనీ దంపతులు తమ ఇద్దరు కుమారులతో కలిసి ఇండికా కారులో శ్రీశైలం దైవ దర్శనార్థమై బయలుదేరి వెళ్తుండగా మార్గ మధ్యంలో పెద్ద దూరణాల ఇండియన్ పెట్రోల్ పంపు వద్ద సరైన సూచికలు, రోడ్డు డివైడర్కు లేకపోవడంతో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు డివైడర్ను కారు ఢీకొనడంతో కారు బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయాలు కాగా 108 వాహనంలో పెద్ద దూరణాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొమ్మునూరు గ్రామ పంచాయతీలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లగంట్ల, కొమ్మునూరు, వేములపాడు, ఎగ్గనపల్లె, బ్రాహ్మణపల్లె గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎమ్మెల్యే అశోకరెడ్డి సమయంలో పంచాయతీలో జరిగిన అభివృద్ధిని తెలియజేశారు. ఇవన్నీ గుర్తించి వచ్చే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.